అందరికీ నా నమస్కారం. ఇవాళ మనము చర్చించుకునే టాపిక్ డిప్రెషన్. డిప్రెషన్ అనే పదాన్ని మనందరము వాడుతూనే ఉంటాము, అందరి ద్వారా వింటూనే ఉంటాము. మరి ఈ డిప్రెషన్ నిజంగా మనం మాట్లాడుకున్నంత ఉన్నదా, మనం మాట్లాడుకుంటున్నంత ప్రమాదాన్ని కాజ్ చేస్తుందా, ఈ డిప్రెషన్ని మనం ఎలా పసిగట్టాలి, అలానే ఈ డిప్రెషన్ నుంచి బయటికి ఎలా రావాలి అన్నది ఈరోజు మన టాపిక్. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే డిప్రెషన్ తోటి బాధపడుతున్న సంఖ్య 300 మిలియన్, అంటే 30 కోట్ల పైన జనాభా డిప్రెషన్ తోటి బాధపడుతున్నారు. అదే మన భారతదేశానికి వస్తే ప్రతి 20 మందిలో ఒక్కళ్లకు డిప్రెషన్ ఉంది అని డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరుగుతుంది. ప్రతి 20 మందిలో ఒక్కళ్ళు అని అంటే మనము దీని తీవ్రత గురించి మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం మాట్లాడే ప్రతి ఆఫీస్లోనూ, ప్రతి స్కూల్లోనూ, ప్రతి బస్టాండ్లోనూ, ప్రతి సినిమా థియేటర్లోనూ ఉండే 20 మనుషుల్లో ఒకళ్లకు డిప్రెషన్ ఉంది అంటే అది ఆశ్చర్యం. మరి ఈ డిప్రెషన్ని మనము పసిగట్టాలి, కనుక్కోవాలి అని అంటే మనకు డాక్టర్ల సంఖ్య పేషెంట్లతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉన్నది. 2010లో డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చావుల గురించి, మరణాల గురించి మాట్లాడుతూ మొదటి కారణం క్యాన్సర్గా, రెండో కారణం హార్ట్ అటాక్స్గా, మూడో కారణం యాక్సిడెంట్స్గా చెబుతూ డిప్రెషన్ని 8వ స్థానంలో 9వ స్థానంలో పెట్టడం జరిగింది. కానీ 2010లోనే డబ్ల్యూహెచ్ఓ ఒక వార్నింగ్ ఇవ్వడం అన్నది జరిగింది. ఏమని చెప్పారంటే 2020 కల్లా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మరణాల్లో మొదటి కారణము డిప్రెషన్ అవుతుంది అని. అన్ఫార్చునేట్ సిట్యుయేషన్ ఏమిటంటే 2020 ఇంకా రాలేదు, మనం 2019లో ఉన్నాము, కానీ ఆల్రెడీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మరణాల్లో డిప్రెషన్ మొదటి స్థానంలో ఉంది. మరి ఇంత డిప్రెషన్, ఇంతమందికి డిప్రెషన్ అన్నది ఉన్నప్పుడు మనం దాన్ని ఎందుకు కనుక్కోలేకపోతున్నాము అని అంటే దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి 100,000 మందికి ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నారు. మరి ఇంత తక్కువ డాక్టర్స్ ఉన్నప్పుడు దీన్ని మనము స్వతహాగా కనుక్కోగలిగితే వెంటనే దీనికి కావలసిన హెల్ప్ తీసుకోవడము, అట్లానే దీని నుండి బయటికి రాగలిగే శక్తిని మనము తెచ్చుకోవడము అన్నది మనము చేసుకోవచ్చు. అయితే మరి ఈ డిప్రెషన్ని మనము ఎలా పసిగట్టాలి? ఖచ్చితంగా ప్రతి వ్యాధిలాగానే డిప్రెషన్లో కూడా ఉండే కొన్ని లక్షణాలను ఇవాళ మనం డిస్కస్ చేద్దాము. సో ఈ డిప్రెషన్లో ఉన్న వాళ్ళల్లో దుఃఖము, బాధ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అట్లానే దుఃఖంతో పాటు ఇంట్రెస్ట్ అన్నది తగ్గిపోవడము, అంటే ఉదాహరణకు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లేచి స్నేహితులతో కొద్దిసేపు ఆడుకుని, దాని తర్వాత స్కూల్కో కాలేజ్కో వెళ్ళి, దాని తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే ఒక పిల్లవాడు తను ఇంట్రెస్ట్తో చేసే ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా తగ్గిపోవడము, ఎందు మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడము అన్నది చేయడం జరుగుతుంది. అట్లానే చాలాసార్లు మనకు డిప్రెషన్లో ఉన్నవాళ్ళు కంప్లైంట్ చేసేది ఏమిటి అంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అని. సో వాళ్ళు ప్రతిరోజు 12 గంటలు ఏ పని అయితే చేసేవాళ్ళు 4-5 గంటలు చేసిన తర్వాతనే ఇంకా నేను చేయలేనేమో అనే ఒక రెడ్యూస్డ్ ఎనర్జీ లెవెల్లోకి వచ్చేసి వాళ్ళు ఆ పని నుంచి విరమించుకోవడం అన్నది కూడా చేస్తున్నారు. సో ఈ కోర్ సిమ్టమ్స్ 1 దుఃఖము, 2 ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడము, 3 మనం ఎంజాయ్ చేసే యాక్టివిటీస్ని కూడా ఇంతకుముందులాగా ఎంజాయ్ చేయలేకపోవడము అన్నవి కోర్ సిమ్టమ్స్గా డిప్రెషన్లో చెప్పగలము. ఇవి కాకుండా ఇంకా ఎన్నో సిమ్టమ్స్ అన్నవి ఉన్నాయి. చాలామంది జ్ఞాపక శక్తి తగ్గిపోవడం గురించి చెప్పడము, అట్లానే వాళ్ళు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవడం అన్నది చెప్పడము, అలానే ఎందుకు ఈ జీవితము, విరక్తి ఆలోచనలు, నేనేమీ చేయలేనేమో అనే నెగిటివ్ ఆలోచనలను తెచ్చుకోవడము, చనిపోతే బాగుండు అనే ఒక తీవ్రమైన సూసైడల్ థాట్స్ తోటి కూడా మాకు హాస్పిటల్స్లో పేషెంట్స్ రావడం అన్నది జరుగుతుంది. అయితే ఈ డిప్రెషన్ తోటి ఎవరైనా వచ్చినప్పుడు, లేకపోతే ఇప్పుడు మనము మాట్లాడుకున్న సిమ్టమ్స్ ఏవైతే మనము ఒకళ్ళలో ఐడెంటిఫై చేసినప్పుడు ఒక డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు మేము దాన్ని క్రైటీరియా ప్రకారము మైల్డ్ డిప్రెషన్గా, మోడరేట్ డిప్రెషన్గా, సివియర్ డిప్రెషన్గా ఐడెంటిఫై చేస్తాము. ఈ మైల్డ్, మోడరేట్, సివియర్ ఎందుకు అని అంటే మనము చేయబోయే ట్రీట్మెంట్ మన క్రైటీరియా బట్టి ఉంటుంది.
చాలాసార్లు సివియర్ డిప్రెషన్లో ఉన్న వాళ్లకు వెంటనే మెడికల్ ట్రీట్మెంట్స్ అన్నవి స్టార్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ మెడికల్ ట్రీట్మెంట్స్ ద్వారా ఒక 2-3 వారాల్లోనే మంచి మార్పు అన్నది మనం గమనించగలము. కానీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సివియర్ డిప్రెషన్ కన్నా మైల్డ్ మోడరేట్ డిప్రెషన్ అన్నది చాలామందికి ఉంటుంది. ఈ మైల్డ్ ఇంకా మోడరేట్ డిప్రెషన్ ఉన్న వాళ్ళల్లో ఈ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అలానే కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా మంచి మార్పును తీసుకురాగలమని మనకు ఎవిడెన్స్ కూడా చెప్తుంది. మనము మొదట గమనించవలసింది ఏంటంటే ఇవాల్టి రోజుల్లో ఈ మానసిక ఒత్తిడి పెరగడానికి ఒక కారణము మన నిద్ర ఆహారాల్లో వస్తున్న మార్పులు. చాలాసార్లు డిప్రెషన్లో ఉన్నవాళ్ళు చెప్తూనే ఉంటారు, సార్ మేము పడుకున్న వెంటనే మాకు నిద్ర పట్టడం లేదు, లేకపోతే నిద్ర పట్టిన టెన్షన్స్ వల్ల నిద్రలుండి సడన్గా ఉలిక్కి పడుతున్నాము, లేదా ఉదయం లేచిన తర్వాత ఆ ఫ్రెష్నెస్ అన్నది ఉండడం లేదు అని. అలానే డిప్రెషన్లో ఉన్న వాళ్లకు ఆకలి అన్నది కూడా తగ్గిపోవడం అన్నది మనం చూస్తూ ఉంటాము. సో మొదట మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఈ నిద్ర ఆహారాలను సిస్టమేటిక్గా ఉండేటట్టు చూస్తూ ఉంటాము. నిద్ర గురించి మనం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా 8 అవర్స్ స్లీప్ అన్నది ప్రతి బ్రెయిన్కి కూడా అవసరము. ఎందుకు అవసరం అంటే ఈ నిద్ర సమయంలో, ఈ 8 అవర్స్ స్లీప్ సమయంలో మన బాడీకి జరిగే చిన్న చిన్న ఇంజురీస్ అన్నీ రిపేర్ అవుతూ ఉంటాయి. ఈ రిపేర్ ప్రాసెస్ని మనము ప్రొలాంగ్ చేసిన కొద్దీ ఈ రిపేర్ అన్నది పర్మనెంట్ డ్యామేజ్గా మారిపోతుంది. దాని తర్వాత మనం రిపేర్ చేయదలుచుకున్నా చేయలేము. సో ఫస్ట్ మనం స్లీప్ని, యాపిటైట్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో మనం చూడవలసింది ఏమిటంటే ఇవాళ రోజుల్లో దౌర్భాగ్యవశాత్తు మనం అందరము కూర్చుని చేసే పనులే ఉంటున్నాయి తప్ప మనలో ఒక ఫిజికల్ యాక్టివిటీ అన్నది లేదు. అమెరికాలో ఈ మధ్య కొత్త స్లోగన్స్ పెట్టారు, సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అని. అంటే స్మోకింగ్ చేయడం వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుందో కూర్చోవడం వల్ల అంత డ్యామేజ్ జరుగుతుంది అని. సో ఇటువంటి కండిషన్స్లో ఉన్నప్పుడు ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఒక రోజు వాకింగ్ కానివ్వండి, ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ కానివ్వండి, జిమ్ కానివ్వండి, యోగా కానివ్వండి, ఇటువంటి యాక్టివిటీస్లో మనని మనము ఇన్వాల్వ్ చేయడం వల్ల బాడీలో జరిగే అనేక మార్పులు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద కూడా ప్రూవ్ చేయడం జరిగింది. ఎక్సర్సైజెస్ చేసినప్పుడు బాడీలో ఎండార్ఫిన్ అనే కెమికల్, అంటే ఫీల్ గుడ్ హార్మోన్ అన్నది రిలీజ్ అవుతుంది. ఈ ఫీల్ గుడ్ హార్మోన్ మన బాడీలో ఉండే స్ట్రెస్ని న్యూట్రలైజ్ చేసేసి ఈ హ్యాపీనెస్ హార్మోన్స్ అన్నిటినీ పెంచడం వల్ల చాలా వరకు ఈ డిప్రెషన్ నుండి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ మనం చూసుకుంటే ఇవాళ రోజుల్లో మనందరము కంఫర్టబుల్గా ఏసీల్లో కూర్చుంటున్నాం, కానీ సూర్యరశ్మికి ఎక్స్పోజర్ అన్నది లేదు. ఈ సూర్యరశ్మి ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల విటమిన్ డి లెవెల్స్ అన్నవి బాడీలో తగ్గిపోతున్నాయి. ఈ విటమిన్ డి లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఎముకలే కాదు బ్రెయిన్కి కూడా తీవ్రమైన డ్యామేజ్ ఉంటుందని మనకు రీసెర్చ్ చెప్తుంది. సో డిప్రెషన్లో ఉన్నవాళ్లకు బయటికి రావడానికి మనము ఇంకొక అడ్వైజ్ ఏమిస్తాము అని అంటే డైలీ 25 to 35 minutes ఆఫ్ ఎక్స్పోజర్ టు సన్లైట్. ఈ సన్లైట్ ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చా అంటే ఉదయము సూర్యరశ్మి, సూర్యోదయం అయిన తర్వాత ఒక 2 గంటల వరకు ఉండే సూర్యరశ్మిలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. సో 6:30 సూర్యోదయం జరిగితే 8:30 వరకు ఉండే ఆ సూర్యరశ్మి తీసుకోవడం వల్ల విటమిన్ డి లెవెల్స్ పెరగడం అన్నది కూడా జరుగుతుంది. అలానే డిప్రెషన్లో కావలసిన డైట్ గురించి మాట్లాడినప్పుడు ఈ డిప్రెషన్లో తగ్గుతున్న కెమికల్ పేరు సెరిటోనిన్. అయితే ఈ సెరిటోనిన్ ఏ ఆహారాల్లో ఎక్కువగా ఉంటుంది అని అంటే నేను ఎక్కువగా అడ్వైజ్ చేసేది అరటిపళ్ళు తీసుకోమని. ఎందుకంటే ఒకటి కాస్ట్ ఎఫెక్టివ్, రెండోది అది సంవత్సరం అంతా కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది, మూడోది అది తీసుకోవడం వల్ల బరువు పెరగడం లాంటి ఇష్యూస్ ఏవి ఉండవు, అట్ ద సేమ్ టైం అది వెయిట్ లాస్కి కూడా హెల్ప్ చేస్తుంది. బనానాస్లో సెరిటోనిన్ కంటెంట్ చాలా రిచ్గా ఉంటుంది, అట్లానే మిల్క్ ప్రోడక్ట్స్లో కూడా ఈ సెరిటోనిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నట్స్, డ్రై ఫ్రూట్స్లో బ్రెయిన్కి కావాల్సిన ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి ఆహారాలను మనము మన డైట్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల మనము డిప్రెషన్ నుండి కానీ స్ట్రెస్ నుండి కానీ బయటికి రాగలము. అట్లానే రేపటి రోజుల్లో మనం ఎక్స్పోజ్ అయ్యే స్ట్రెస్ నుండి కూడా తట్టుకోగలిగే శక్తి మనకు వస్తుంది అని మనకు లిటరేచర్ చెప్తుంది. ఈ డిప్రెషన్ గురించి మనం మాట్లాడుతూ ఈ డిప్రెషన్ మెదడుని మాత్రమే డ్యామేజ్ చేస్తుందా అంటే కాదు. ఎందుకంటే ఇంటర్నేషనల్లీ అక్లెయిమ్డ్ జర్నల్ బయోలాజికల్ సైకాట్రీలో 2003
డిప్రెషన్ని ట్రీట్ చేయకపోవడం వల్ల మిగతా అవయవాల మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అని ఒక స్టడీ చేయడం వల్ల మనకు తెలిసింది ఏంటంటే, డిప్రెషన్ని ట్రీట్ చేయకపోవడం వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని కూడా ఆల్రెడీ ప్రూవెన్ ఉంది. ఈ డిప్రెషన్ని కానీ స్ట్రెస్ని కానీ ట్రీట్ చేయకపోవడం వల్ల లోపల కార్టిజాల్ అనే కెమికల్ లెవెల్స్ పెరగడము, ఆ కార్టిజాల్ పెరగడం వల్ల మన ఇమ్యూనిటీ తగ్గిపోవడము, హార్ట్ అటాక్స్ రావడము, బ్రెయిన్లో స్ట్రోక్స్ రావడము, కిడ్నీ డ్యామేజ్ జరగడము, అలానే క్యాన్సర్ సెల్స్ ఉత్పత్తి అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అని మనకు స్టడీస్ చెప్తున్నాయి. సో తప్పకుండా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, డిప్రెషన్ అన్నది తీసి పారేసే వ్యాధి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దీనివల్ల కష్టపడుతున్నారు. అవగాహన లేక, ఇది డిప్రెషన్ అని తెలుసుకోలేక, ఈ లక్షణాలు డిప్రెషన్కి సంబంధించిన లక్షణాలు అని తెలుసుకోలేక వాళ్ళు దాంతో బాధపడుతున్నారు. బాధపడమే కాకుండా డిప్రెషన్ వల్ల ఆత్మహత్యల వల్ల ప్రాణాలు పోవడము, లేకపోతే ఇందాక చెప్పినట్టు డిప్రెషన్ని ట్రీట్ చేసుకోకపోవడం వల్ల హార్ట్ అటాక్స్ కానీ కిడ్నీ ఫెయిలియర్స్ కానీ రావడం వల్ల కూడా ప్రాణాలు కోల్పోవడం అన్నది జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు థర్డ్ ఐ ఛానల్.